రైట్ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కిల్లారు దిలీప్ మైలవరంలో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో సార్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఓ పక్కన టీడీపీ నుంచి కేసీనేని నాని గారు, అదేవిధంగా వైసీపీ నుంచి పీవీపీ గారు ఉన్నారు. వాళ్ళిద్దరినీ కాదని ప్రజలు, విజయవాడ ప్రజలు కిల్లారు దిలీప్ గారికి ఎందుకు ఓటేయాలి, బీజేపీకి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? ఈ ఐదేళ్లుగా కూడా తెలుగు ప్రజలకి ఏదైనా చేసిందంటే అది నరేంద్ర మోడీ గారే. ఎందుకంటే మా కరపత్రం మీరు ఎవరైనా ప్రజలు కూడా మేము అందరం పంచుతున్నాం. ప్రతి ఒక్క మైలవరం లో ఉన్న ప్రతి ఒక్క మనిషికి కూడా మా కరపత్రం వెళ్తుంది. దాంట్లో మీరు చూసినట్టయితే మేము ఆల్మోస్ట్ 60, దాంట్లో 30 సంస్థలే కానివ్వండి, లేకపోతే మనకి మౌలిక వసతులే కానివ్వండి, అదేవిధంగా మనకి స్పెషల్ అంశాలే, మన రీఆర్గనైజేషన్లో ఉన్న విషయాలే కానివ్వండి, ఆల్మోస్ట్ 60 ఉన్నాయి. దాంట్లో మొత్తం కూడా ఇవాళ స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా నరేంద్ర మోడీ గారి ద్వారా వచ్చిన విషయాలే, కానీ మన తెలుగుదేశం పార్టీ ద్వారా ఇక్కడ వచ్చిన విషయాలు ఒక్కటి లేదు దాంట్లో. ఎందుకంటే వారన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఇవన్నీ కూడా స్టిక్కర్లు పెట్టుకుని దాన్ని జనాలకు చూపించటమే కానీ, వారి ద్వారా ఒక్క సంస్థ కానీ ఒక్క విషయం కానీ ఏదైనా వస్తే పోలవరం దగ్గర నుంచి తీసుకుని అట్లానే ఇవాళ 10% ఈబీసీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి, అగ్రకులాల్లో కూడా పేదవారు ఉన్నారన్న ఒక గొప్ప విషయాన్ని ఇటువంటి స్వచ్ఛ భారత్ దగ్గర నుంచి తీసుకుని అట్లానే మధ్యతరగతి కుటుంబాలకి ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ డబల్గా చేసి దాని వేవర్ జరిగిందో, ఈ విధంగా ప్రతి ఒక్క 130 కోట్ల భారతీయులకి ప్రతి మనిషికి హద్దుకునేటట్టు నరేంద్ర మోడీ గారి ఆలోచన, మాకు ఒక నిధిగా మా పైన ఆశీర్వాదం ఇచ్చి ఉన్నారు. నాకు ఓటేస్తే నరేంద్ర మోడీ గారికి ఓటేసినట్టే, అంతేగాని కిలారు దిలీప్కి ఓటేసినట్టు కాదని చెప్పుకుంటూ ఆ విధంగా వారి ముందు పోల్చుకుంటే వీరిద్దరూ ఒక నాకు ఒక కాంపిటీషన్ కాదని నేను మరీ చెప్తున్నాను. దిలీప్ గారు ఈరోజు కుటుంబరావు గారు టీడీపీ నుంచి నిన్న ఒక మాట చెప్పారు, డిపాజిట్లు వస్తే బీజేపీ అభ్యర్థులకు 5 లక్షలు, డిపాజిట్లు దాటితే 10 లక్షలు, ఒకవేళ గెలిస్తే 15 లక్షలు నజరానా ఇస్తాను, ఒక్క సీటు కూడా బీజేపీకి వచ్చే పరిస్థితి లేదు రాష్ట్రంలో అని చెప్తున్నారు. మరి ఏంటి, మీరు 15 లక్షలు తీసుకోబోతున్నారా గెలిచంటే ఏం చెప్తారు? ఆ 15 లక్షలు కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నిధుల్లో లంచాలని కూడా నేను చెప్తున్నాను. అటువంటి మేము ఇచ్చిన నిధుల్లో మా లంచాలు మాకు అవసరం లేదు. ఆయన బెట్టింగులకి మేము బెట్టింగ్ బాబులం కాదు. అట్లానే ఇవాళ ఆ వారు గురించి చెప్పుకుంటున్నారు, నీ గురించి నీకు తెలుసు, నా గురించి నాకు తెలుసు, ఆయన గురించి ఆయనకు తెలుసు, కనుక వారు గురించి మాట్లాడుకుంటున్నారు కానీ మా గురించి కాదని మీకు చెప్తున్నాను. కుటుంబరావు గారు లాంటి వారు ఎంతమంది కలిసినా కానీ మా ముందు జీరోవే అవుతారని చెప్తున్నాను. వారు వాళ్ళ ఏం పనులు చేసుకున్నారో ప్రజల దగ్గర రమ్మనండి. బెట్టింగ్ బాబులు కాకుండా ఉంటేనే ఈ రాష్ట్రానికి మంచిది. ఈ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు. ఏ విధంగా అయితే విభజన చట్ట హామీలు సెంటర్ ఆల్మోస్ట్ 2-3 అంశాలు తప్పితే అన్ని పూర్తి చేసినాయో, అదేవిధంగా అంతకంటే ఎక్కువ, అది మనకి సరిహద్దు కాదు 2014 విభజన చట్టం, మనకు అంతకంటే ఎక్కువ నిధులు మన తెలుగు ప్రజల హక్కు, అంతకంటే ఎక్కువ నిధులు ఇస్తున్నాము. ఇంకా కూడా రాబోయే రోజుల్లో వచ్చే 5 ఏళ్ళలో విభజన చట్టం అంతా హామీలు పూర్తి చేయగా ఇంకా ఎక్కువ నిధులు కూడా తీసుకొస్తానని చెప్పి నేను హామీ చేస్తున్నాను, తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు ఓటేయండి, ఎందుకంటే మీరు ఓటేసి టీడీపీకి కానీ వైఎస్ఆర్సీపీకి కానీ వారు ప్లే కార్డులు పట్టుకుని ఏదైతే పార్లమెంట్ ముందు నరేంద్ర మోడీ గారి మీద ధ్వజం ఎత్తి ఆయనని తప్పు విమర్శలు చేయడానికి వాడుకుంటున్నారు తప్ప, తెలుగు ప్రజల మంచి కోరి వారు తెలుగు ప్రజలకు కావాల్సిన వసతులు ఏర్పాటు చేసుకోవటానికి మాత్రం ఉపయోగించుకోవట్లేదు. అటువంటి అమూలమైన 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఓటుని వారు సద్వినియోగం చేసుకోమని నేను అందరికీ ప్రార్థన చేస్తున్నాను. ఎవరిని కుట్రలు చేసినా ఖచ్చితంగా విజయవాడ పార్లమెంట్ స్థానంతో పాటు మైలవరం నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరటం ఖాయమని చెప్పి కిలారు దిలీప్ చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో గోపికృష్ణ, న్యూస్ 16, మైలవరం నియోజకవర్గం నుంచి.